పన్నెండు వందల మంది అమరుల త్యాగం తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి యువకులని సకల జనులని కూడా చైతన్యపరచడం జరిగింది కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకపోగా ఉద్యమ ప్రాణత్యాగం బలిదానం చేసినటువంటి ఉద్యమకారులని ఘోరంగా అవమానపరచడం జరిగింది నిజంగా వాళ్ళు ప్రాణత్యాగం చేస్తారు మీరు చెప్పే ఆయన పండరి గారు అందులో పండరే గారు ప్రాణత్యాగం చేసుకోలేదు కదా ఉద్యమంలో జైలుకు వెళ్ళినటువంటి వీళ్ళు కేసీఆర్ ప్రభుత్వము అమరులైనటువంటి ఉద్యమంలో ఇప్పుడు శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు ఇంకొంతమంది యాదయ్య లాంటి వాళ్ళు ఇట్లాంటి ప్రాణత్యాగం చేసినటువంటి యాది ఇట్లాంటి కొంతమంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినటువంటి అమరులు ఇచ్చారు నాలుగు వందల డెబ్బై తొమ్మిది మందికి వాళ్ళు మాత్రమే టోటల్ కాదు నేనేది మొత్తం కాదు తొలిదేశం ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మందిలో ఎంతమందిని ఐడెంటిఫై చేయగలిగా తొలిదేశం ఉద్యమకారులను ఐడెంటిఫై చేయలేదు కూడా ఓన్లీ మలిదం ఉద్యమకారులను మాత్రమే ఐడెంటిఫై చేశారు ఇప్పుడు వాళ్ళంతా ఏమంటారంటే అసలు వాళ్ళు దాదాపు డెబ్బై ఎనభై డెబ్బై సంవత్సరాలు వచ్చిన ఉన్నారు అందరు కూడా అంటే వాళ్ళు ఇక చివరి దశకు వచ్చారు వాళ్ళకి ఏంటంటే మాకు గుర్తింపు కావాలి మా గుర్తింపు మీరు ఏమి ఇస్తారు వైద్యం ఈ దశలో మేము ఎంతకాలం పోతుందో మాకే తెలియదు కనీసం హాస్పిటల్కి పోతే మాకు వైద్యం అందేటట్లు లేకపోతే మాకు మాకు ఏదైనా పెన్షన్ వచ్చేటట్టు ఏదైనా ఇందిరామ్మ ఇళ్ళు మీరు ఇస్తారంటారు ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తానంటున్నారు అట్లాంటి ఇందిరామ్మ వీళ్ళల్లో మాకు గుర్తింపు ఇవ్వండి మాకు ప్రాధాన్యత ఇవ్వండి ఈ విధంగా వాళ్ళు పేర్కొనడం జరిగింది కాబట్టి రెండు వేల తొమ్మిది ఉద్యమకారులు మా సోదరులు కూడా మేము ఆల్రెడీ ఉద్యమం చేసినాం కాబట్టి మేము కూడా ఒక నివేదనని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఏం చేయాలి ఛత్తీస్గఢ్లో జార్ఖండ్లో ఉద్యమకారులను గుర్తించడం జరిగింది షూరిటీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది పదివేల నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఇక్కడ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఆయన తెచ్చుకున్నాం అన్నీ కూడా శాస్త్రీయబద్ధంగా ఏదో కేసీఆర్ గారు గుడ్డిగా నిరుద్యోగ భృతి ఇస్తానంటే ఎట్టం ఇలా తెలుసా లెక్కలు తెలుసా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అవమానపరిచినట్లు కాకుండా నిరుద్యోగ భృతి ఎట్లా ఇవ్వాలో ఎవరికి ఇవ్వాలో ఒక కసరత్తు చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా అందరికీ తెలుసు అదేవిధంగా ఉద్యమకారులకు ఉద్యమకారులకు కూడా ఏ విధంగా న్యాయం చేయాలో మీరు రానున్నటువంటి మేనిఫెస్టోలో విడుదలయ్యేటువంటి మేనిఫెస్టోలో మీరు తెలుసుకోవచ్చు ఎందుకు ఇంత ఆలస్యం మేనిఫెస్టో ఏం ఆలస్యం ఆలస్యంగా మేము ఆల్రెడీ మా సగం మేనిఫెస్టో అంతా కూడా ఆరు నెలల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ సభలో బస్సు యాత్రలో పేర్కొని జరిగింది రెండు లక్షల రుణమాఫీ అని నిరుద్యోగ వృత్తి ఇస్తామనటం చెప్పింది ఇస్తామన్నప్పుడు వీళ్ళు ఎట్లా ఇస్తారు ఎంతమందికి ఇస్తారని కేసీఆర్ గారే విలేకరుల సమావేశం పెట్టి అవమానించడం జరిగింది మళ్ళీ అదే కేసీఆర్ గారికి ఇప్పుడు అక్కడికి వచ్చింది ఆ నిరుద్యోగ వృత్తి కాబట్టి ఇప్పుడు మీరు మేనిఫెస్టో కమిటీ మెంబర్ మేనిఫెస్టో కమిటీలో మెంబరు ప్రచార కమిటీలో పదిహేడు మంది ఉన్నారా పదిహేడు మేనిఫెస్టో గురించి మాట్లాడు మేనిఫెస్టో ఓకే ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీరు కూడా కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నట్టున్నారు మీరు ఇచ్చేటువంటి హామీలో విలువ ఎంతో అన్నది ఏమైనా లెక్కేసారా ఇప్పుడు రుణమాఫీ మాకు అనుభవం ఉన్నది గతంలో దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు వేల కోట్లని సోనియా గాంధీ గారు రుణమాఫీ చేయడం జరిగింది బా మన ఉమ్మడి రాష్ట్రంలో సుమారు పదమూడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో ఒకే ఏకకాలంలో తీర్చడం జరిగింది మాకు తెలుసు అసలు మిగులు రాష్ట్రం ఈరోజు తెలంగాణ అనేది మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం అప్పుల్లో ఉన్నటువంటి కొత్త రాష్ట్రం ఆంధ్ర ఇలా ఎందుకు అప్పుల పాలైంది రుణమాఫీని కూడా నువ్వు ఏకకాలంలో ముఖ్యమంత్రి గారు ఏకకాలంలో తీర్చలేక వడ్డీలు చెల్లించక ఏదో తీర్చినాం లేని ముక్కు ముక్కుబడి చెప్పి ఏదో నాలుగు సంవత్సరాలు జా అంటే అంచెలంచెలుగా చేసుకుని నాలుగు సంవత్సరాలు తిప్పలు పడుకుంటూ బోర్ల బొక్కలబడి ఏదో చేసినామని చెప్తున్నారు కానీ ఇప్పటికి కూడా ముప్పై ఆరు లక్షల పాస్ పుస్తకాలు వడ్డీలు చెల్లించలేని చెప్పి రైతుల బుక్కులు వాడు రుణం మన రుణాన్ని మళ్ళీ రెనివల్ చేయట్లేదు కాబట్టి మాకు తెలుసు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం ఇచ్చినాం కార్పొరేట్ వే వైద్యం పేదవాడికి అందిస్తున్నాం ఇచ్చాం ఎన్ని ఇబ్బందులైనా కార్పొరే ఫ్యూజ్ రియంబర్స్మెంట్ ఎంత గొప్ప పథకం అది ఒక ఎస్సీని ఒక బీసీని ఒక బలహీన వర్గాల వారిని డాక్టర్లు ఇంజనీర్లు మై బీసీఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని డాక్టర్లు ఇంజనీర్లు చేసినటువంటి బీసీ అంటే మైనారిటీ మనం కూడా ఫోర్ పర్సెంట్ ఇచ్చాం కదా మేము కూడా వాళ్ళు పన్నెండు పర్సెంట్ ఇస్తా చెప్పి శాతకాలు చతకలు పడ్డారు మేము నాలుగు శాతం ఇచ్చి ఎంతమంది డాక్టర్లు మైనార్టీలో తయారు చేసినాం బీసీఈ కోట కింద ఇంజనీర్లు తయారు చేసినాం ఉన్నత విద్యావంతులు తయారు చేసినాం అదేవిధంగా పూర్తి కాలం డబ్బులు ఇచ్చి ఇప్పుడు కూడా ఆలోచన చేస్తాం ఆ సమర్థవంతంగా అమలు చేసే విధంగా మా దగ్గర క్వశ్చన్ ఏంటంటే మీ మేనిఫెస్టో అంటే క్వాంటిఫై చేస్తే మనీగా హండ్రెడ్ పర్సెంట్ అంటే రెండు లక్షల రుణమాఫీ ఏ విధంగా హామీ ఇచ్చాము దానికి తగ్గట్టు రేపు ఆ రాష్ట్ర ఆదాయాన్ని కమిషన్ రూపంలో వ్యక్తుల జేబులో పోవు కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మా హైకమాండ్ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారా ఇంకెవరైనా ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ మంత్రి మండలి కూడా స్వేచ్ఛ ఉంటుంది ఇవాళ మంత్రులు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు ఏన్లీ నిర్ణయం తీసుకోవాలంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వీళ్ళ కుటుంబం నుంచి నిర్ణయం తీసుకోవాలా వీళ్ళు ఉత్సవ విగ్రహాలు ఓకే జీ హుజూర్ అంటే సంతకం పెట్టాల అంతే ఆ విధంగా ఉంది వ్యవస్థ కానీ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా అవకాశం ఉంది చూడండి పదేళ్ల యూపీఏ పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఏ మంత్రి తప్పు చేసినా ఊరుకోనలేదు కాంగ్రెస్ పార్టీ ఎంపీ తప్పు చేసినా సిబిఐ పెట్టండి జైల్లో పెట్టండి మన పార్టీ వాడైనా క్షమించా ఉపేక్షించాల్సిన అవసరం లేదు న్యాయాల కోర్టులో తెలుస్తాయని చెప్పి సిబిఐలు కూడా పంపడం జరిగింది బొగ్గు కుంభకోణం దాసర్ నారాయణరావు గారు తర్వాత మన్మోహన్ సింగ్ గారి మీద కూడా ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత రావడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యంతో ఆ రెండు లక్షల రూపాయ మాఫీ ఏ విధంగా చేస్తాం మన బడ్జెట్ ఎంత రాష్ట్ర ఆదాయం ఎంత వనరులు ఏ విధంగా పెంచుకుందాం మిగతా పరిపాలన ఏ విధంగా చేయాలి మిగతా సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయాలో మా దగ్గర పర్ఫెక్ట్గా క్యాలిక్యులేషన్ ఉంది మా మేనిఫెస్టోలో కూడా మేము ఏదో ఆశామాషిగా ఏదో రెండు లక్షలు రుణమాఫీ అని చెప్పి ఒక పదంతో వదిలిపెట్టట్లే ఏ విధంగా చేస్తాం దాని లెక్క ఎంత అది అది పెడుతున్నారా దాదాపు దాని అంశాలు కూడా మేము మేము అంటే నాకు వచ్చినటువంటి మాది ప్రొఫెసర్ ఏ రామచంద్ర రెడ్డి విద్య ఉద్యోగ ఉపాధి కల్పన సబ్ కమిటీలు చేసుకున్నాం మేము మేనిఫెస్టోలో వివిధ అంశాలు ఉన్నాయి కార్మికుల గురించి ఒకళ్ళు వ్యవసాయం గురించి ఒకళ్ళు రకరకాల వ్యక్తులు వ్యవసాయం అంటే రుణమాఫీ అంటే మన కోదండ్రెడ్డి గారు ఇట్లాంటి పెద్దలు వ్యవసాయంతో సంబంధమైనటువంటి వ్యక్తులు వాళ్ళు దాన్ని మేనిఫెస్టో రాస్తారు అదేవిధంగా విద్య ఉపాధి కల్పన ఉద్యోగ కల్పన అనే అంశాన్ని ప్రొఫెసర్ ఏ రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో నేను ఒక విద్యార్థి నాయకుడుగా తర్వాత కొంతమంది ప్రొఫెసర్లు మాజీ వైస్ ఛాన్సలర్ లింగమూర్తి గారు అదేవిధంగా జానయ్య గారు అర్జున్ రావు గారు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్ మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్